अरुणां करुणातरङ्गिताक्षीन्द्रदपासाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः गुरुरित्येव विभावये भवानी। గ్రహముల యొక్క ప్రభావాలను మనం తెలుసుకోవడం, వాటికి నివారణలు చేసుకోవడం, ఈ నివారణ చర్యల వలననే భారతదేశంలో మనకు జ్యోతిషం యొక్క వినియోగం బాగా పెరిగింది. తద్వారా మనకు మహాత్ములు ఎంతమందో జన్మించడానికి కారణమైంది, దోషాలను అధిగమించడానికి కారణమైంది. ఆ విధంగా మన నివారణ చర్యలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను పొందిన వారు తమ అనుభవాలను కింద కామెంట్లలో రాస్తే కొత్త వారికి కూడా ఆ పరిహార క్రియలపై ఉండే అభిమానం పెరుగుతుంది, వినియోగించుకోగలుగుతారు. మీనరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో విజయాలు సాధిస్తారు. మాట్లాడిన వల్ల అందరినీ ఆకట్టుకోవడం జరుగుతుంది. తద్వారా పనులు చాలా సులభంగా నెరవేరుతుంటాయి. రావాల్సిన సహాయ సహకారాలన్నీ పూర్తిగా అందుతుంటాయి. ప్రభుత్వ సంబంధమైన అధికారుల నుంచి సహకారాలు అందుతాయి, రాజకీయ నాయకుల నుంచి సహకారాలు అందుతాయి, వ్యాపారస్తుల నుంచి కూడా సహకారాలు అందుతాయి. కానీ వాహనాలకు సంబంధించి ఎక్కువ శ్రద్ధ జాగరూకత అవసరం. ముఖ్యంగా ప్రయాణ సమయంలో గౌతమ అనే నామాన్ని జపించుకోవడం ద్వారా, గౌతమ 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 అని ప్రయాణము సఫలం కావడంతో పాటుగా చాలా సౌకర్యంగా కూడా నడిచిపోతుంది. శత్రువులను మీరు జయించగలుగుతారు. వారు మీకు అపకారం చేయదలుచుకున్నా ఏమీ చేయలేరు. విశేషించి ఆ చేయలేరు అనేటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటూనే ప్రతిక్రియలకు కూడా చాలా స్పష్టంగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ప్రతిక్రియలను ఆచరించేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏవైతే చేస్తూ ఉన్నారో వాటికి ప్రతిక్రియగా మీరు చేసేటువంటి క్రియల వల్ల మీ నైపుణ్యం పెరగడంతో పాటు గౌరవం కూడా పెరుగుతుంది. స్నేహ సంబంధాలు బాగుంటాయి, కానీ ఆ స్నేహ సంబంధాల విషయంలో మీ స్వాతంత్ర్యం కాకుండా వారు చెప్పినట్టు మీరు వినాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఆ విధంగా వినడం ద్వారా మాత్రమే స్నేహ సంబంధాలని కాపాడుకోగలుగుతారు. అది మీ గౌరవాన్ని పెంచుతుంది, భవిష్యత్తులో అభివృద్ధిని కూడా కలగజేస్తుంది. వృత్తి స్థానంలో పనులలో కొన్ని ఆలస్యాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆ ఆలస్యాలతో పాటు అపార్థాలకు కూడా అవకాశం ఉంది. ఆ రెండింటినీ జయించడం కోసం శ్రీ రాజమాతంగ నమః అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం అనేటువంటిది తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాలలో రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఆ అందినప్పటికీ కూడా దాన్ని గౌరవ నిమిత్తమై ఖర్చులు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. గౌరవ నిమిత్తమై ఖర్చులు చేయడం కాకుండా సేవాభావాన్ని మాత్రమే ప్రకటించాలండి. ఎందుకంటే మనం ధనం ద్వారా కనుక గౌరవాన్ని సంపాదించినట్లయితే అన్ని వేళలా ధనాన్ని ఆశించే వాళ్ళే మన చుట్టూ చేరుతారు. అది శారీరకంగానే కాకుండా ఆర్థికంగా నష్టపరుస్తుంటుంది. అందుకని మనం చేయాల్సినటువంటి ప్రక్రియ ఎలా ఉండాలంటే ఇతరులకు సహాయ సహకారాలు చేసేటువంటి పరిస్థితులు అన్నింటిలోనూ కూడా భౌతికంగా శారీరకంగా సేవారూపంలో చేయాలే తప్ప ఆర్థిక రంగంలో చేయడం మంచిది కాదు.